విశాఖపట్నం గ్యాస్ లీక్ సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలకు చుట్టుకుంటుందా? అక్కడ ప్రజల్లో వచ్చిన ఉద్యమం ఆయన పాలనకి ప్రమాదంగా మారునుందా? మొత్తం మీద విశాఖపట్నం మంట జగన్ కి తంటగా మారునుందా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎందుకో ఆ గ్యాస్ లీక్ అయిన ఫ్యాక్టరీని అంటే ఎల్జీ పాలిమర్స్ ని జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గం లేదా ఆయన ప్రభుత్వం వెనకేసుకొస్తుందన్న అపప్రద ఆయన మూట కట్టుకున్నారు. చిన్న కేసుల్లో చిన్న చిన్న నేరాల్లో కూడా పెద్ద చట్టాలు పెట్టి వాళ్ళకి శిక్షలేసే ఈ ప్రభుత్వం ఇంత మంది చనిపోయి ఎంతో మందికి అనారోగ్యం మిగిల్చి పంటలు పక్షులు పశువుల్ని కూడా కాల్చి నాశనం చేసిన ఈ దారుణమైన ఉదంతానికి కారణమైన ఫ్యాక్టరీ మీద చిన్న చిన్న కేసులు పెట్టారు. ఎవరిని అరెస్టులు లేవు, పెద్ద కేసులు లేవు, వదిలేస్తున్నారు. దీంతో శనివారం అక్కడ వెంకటాపురం గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు, నిరసన తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలించండి, మూసేయండి, అరెస్టులు చేయండి అని. కానీ అవి ఏవీ పట్టి పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం భావ్యమేనా? ఏది మాట్లాడినా ఈ పార్టీ వాళ్ళు గతంలో చంద్రబాబును అలా చేశావు ఇలా చేశావంటారు తప్ప మనం చేసింది ఏందో చెప్పడం లేదు. ఏమి గత ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావా? గత ప్రభుత్వం ఏం చేసిందన్నది కాదు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని విశ్వసించి అత్యధిక మెజారిటీ చేకూరిస్తే సాకులు చెప్పడం కాదు, సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశం ఇచ్చింది, కమిటీ వేసింది. అలాగే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్కరికి 5 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ ఉంటే ఆ మాట ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి? అన్నింటికీ వెనకేసుకొస్తుంటే జనాలలో ఉన్న అనుమానం నిజాలేమో అనిపించే భావన మాలాంటి విశ్లేషకులకు కూడా కలుగుతోంది. అది ఏంటంటే